అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం నీకు శుభమవును గాక. దానియేలు 10:18-19 చూస్తే, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకునుము. దేవుని నుండి మానవులకు వర్తమానం పంపించడానికి మరి గాబ్రియేలు దూత, వర్తమానాన్ని అందించే దూత గాబ్రియేలు దూత. మరి దానియేలుకు దానియేలుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రైజ్ లార్డ్. మరి ఈ సందర్భంలో 9:10-11 అధ్యాయాలు కొంచెం పరిశీలిస్తే, దేవుని ప్రజలు, మరి ప్రజలను మాదీలు, పార్సీకులు రాజుల యొక్క చెరలో బంధింపబడి ఉన్నారు. ఇంకను మరి గ్రేకీయులు కూడా, గ్రేకీయులు బంధకాల్లో కూడా రాబోతున్న, పరిపాలనలోకి రాబోతున్న దినాలు అవి. అలాంటి పరిస్థితుల్లో మరి దానియేలు తన ప్రజల విడుదల కొరకు, వారి బంధకాలు త్రెంచడం కొరకు, వారు చెరలో నుండి విడుదల పొంది స్వతంత్రులుగా చేపట్టడం కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తూ, విజ్ఞాపన చేస్తూ, కన్నీళ్లు విడుస్తూ, ఉపాసించి, దేవుని నుండి సమాధానం వచ్చే వరకు ఆహార పానీయాలు ఏమీ తీసుకోకుండా 21 రోజులు దేవుని పాదసన్నిధిలో మరి పడి ఉన్నాడు. దేవుని నుండి సమాధానం వచ్చి పర్యంతం అలాగ ఉండినందువలన ఆ సమయంలో దేవుని దూత ప్రత్యక్షమే, గాబ్రియేల్ దూత ప్రత్యక్షమే, దానియేలుతో చెబుతున్నాడు ఏమనంటే, నీకు శుభమవునుగాక. ప్రయస్లా విసుకక 21 రోజులు పట్టుదలతో, భారంతో, కన్నీటితో ప్రార్థించినప్పుడు ప్రధాన దూతల్లో ప్రధానమైన గాబ్రియేల్ దూత దిగొచ్చాడు. ఆ వర్తమానాన్ని దానియేలుకు అందనివ్వకుండా చేయడానికి, దేవుడు పంపించిన వర్తమానం దానియేలుకు అందనివ్వకుండా చేయడానికి, అక్కడ మరి ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని రాజ్యం చేస్తున్న మరి దురాత్మల సమూహంని ఎదుర్కోవటానికి సమూహం గాబ్రియేల్ని ఎదుర్కొన్నాయి, యుద్ధం చేశాయి. అయితే గాబ్రియేల్కి సహాయం చేయడానికి మరొక ప్రధాన దూత దిగొచ్చాడు. ఆయన మరి ఏమని చెప్పబడుతుందంటే, మిఖాయేలు దూతగా తెలియచేయటం మనం చూస్తాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, రకరకాల బలహీనతలు, రకరకాల బంధాలు, దురలవాట్లు, పాపాలకు బానిసై బంధింపబడిన వారు ఆయా ప్రాంతాల ఆయా ప్రదేశాల్లోనూ, ఆయా ప్రాంతాల్లోనూ బంధించి ఉంచిన ఆ ప్రాంతీయ దేవతలు, లేకపోతే ఆ ప్రాంతంలో ఉండే దురాత్మల సమూహాలతో వాటి బంధకాల నుండి, వాటి నుండి విడుదల కొరకు, ఆ విడుదల కొరకు మరి పట్టుదలతో, కన్నీటితో విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేస్తున్న వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు శుభమవునుగాక. ప్రైజ్ లార్డ్. అంతేకాదు, నీవు చేసిన ప్రార్థనకు, నీవు కాచిన కన్నీళ్లకు, నీ విజ్ఞాపనకు, నీ పట్టుదలకు సమాధానం ఉంది. అదేమంటే, భయపడద్దు అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, నీ పక్షంగా ఆయా ప్రదేశాల్లో, ఆయా బంధకాల్లో ఉండే బంధిస్తున్న ఆ దురాత్మల సమూహంతో యుద్ధం చేయటానికి ప్రధాన దూతలే దిగి వస్తారన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. అందుకనే సమాధానం ఆలస్యమైనప్పటికీ మన పక్షంగా యుద్ధం చేయటానికి ప్రధాన దూతల్నే దేవుడు పంపిస్తున్నాడు. గనుక మన సమాధానం ఆలస్యమైన, మనం పొందే సమాధానం ఆలస్యమైనప్పటికీ మన ప్రజలకు కొరకు విజ్ఞాపన చేయడం, ప్రార్థించడం మానకూడదు సుమా. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు.
మాకు ఒక నిరీక్షణ కలిగించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. తండ్రి, మరి మా ప్రజల కొరకు, బంధకాల్లో ఉండిన మా ప్రజల కొరకు మేము ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, పట్టుదలతో, కన్నీటితో మానక విసుకక ప్రార్థించే కృప మా అందరికీ దయచేయమని యేసునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్ల రేపు మరొక ధ్యానంతో, మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.